హాయ్ పిల్లలు, నేను మీ కథలు చదివే బామ్మను వచ్చాను. మనం ఇప్పుడు జపాన్ జానపద కథ గడ్డి చొక్కా అనే కథను విందాం. చాలా కాలం క్రితం జపాన్లోని ఒక గ్రామంలో ఒటోకో అనే పనికిమాలిన అల్లరి విధవ ఒకడు ఉండేవాడు. వాడు ఊళ్ళో వాళ్ళను రకరకాలుగా పీడించి వాళ్ళ చేత తిట్లు చివాట్లు తింటూ ఉండేవాడు. వాడికి ఏ పని చేత కాదు. ఒక రోజున వాడు ఏమీ తోచక ఒక వెదురు కర్ర తీసుకుని దాని కణుపులను తుల్చి పొడుగాటి గొట్టం తయారు చేసి దాన్ని కంటి దగ్గర పెట్టుకుని దుర్బిణిలో నుంచి చూసినట్టు చూసేసరికి గాలిలో ఎగురుతూ టెంగు అనే జాతికి చెందిన పిశాచి ఒకటి కనిపించింది. దాన్ని ఏడ్పించాలని ఒటోకో నిశ్చయించుకున్నాడు. టెంగు జాతి పిశాచాలు ఆ కాలంలో జపాన్లో అప్పుడప్పుడు మనుషులకు కనిపిస్తూ ఉండేవి. అయితే వాటి జోలికిపోవడం చాలా ప్రమాదం. ఒటోకో వంటి మూర్ఖులు తప్ప మామూలు మనుషులు వాటికి సాధ్యమైనంత దూరంగా ఉంటారు. ఒటోకో చూసిన టెంగు పిశాచికి చాలా పొడవైన ముక్కుంది. దాని భుజాల మీద అలంకారంగా రెండు రెక్కలు ఉన్నాయి. అది ఎండుగడ్డితో అల్లిన చొక్కా ఒకటి ధరించి ఉంది. ఆ పిశాచం తనకేసే ఎగిరి వస్తుండటం చూసి ఒటోకో దాని గడ్డి చొక్కా ఎలా అయినా కాజేయాలి అనుకున్నాడు. పిశాచం నేల మీద దిగే సమయానికి ఒటోకో వెదురు గొట్టంలో నుంచి ఆకాశం కేసి చూస్తూ ఓహో ఓహో అద్భుతం అంటున్నాడు. పిశాచికి పట్టరాని ఆసక్తి పుట్టుకొచ్చి ఒటోకో చుట్టూ గెంతుతూ పీల గొంతుతో ఏమిటది నన్ను కూడా కాస్త చూడని అన్నది. ఏమిటి, నేను కష్టపడి చేసుకున్న దుర్భిణిని నీకిమ్మంటావా? ఇంకా నయం. ఓహో, దీనిలో నుంచి చూస్తే చంద్రుడు ఎంత అందంగా ఉన్నాడు. ఏమా పర్వతాల అందం, ఆ లోయల చందం అన్నాడు ఒటోకో. వాడు చంద్రుణ్ణి వర్ణిస్తున్న కొద్దీ పిశాచానికి చంద్రుణ్ణి ఆ దుర్భిణిలో నుంచి చూడాలన్న తహతహ జాస్తి అయింది. ఆ గొట్టంలో తనను చూడనిస్తే అది ఒటోకోకు తన చెప్పులు ఇస్తాను అన్నది, తన టోపీ ఇస్తానన్నది. పిశాచం తన గడ్డి చొక్కా ఇస్తానన్నదాకా ఒటోకో బిట్టు చేసి వెదురు గొట్టాన్ని పిశాచానికి ఇచ్చి దాన్ని గడ్డి చొక్కా తీసుకుని అదే పోత పోయాడు. పిశాచం పాపం ఎంతసేపు గొట్టంలో నుంచి చూసినా ఏమీ కనబడనే లేదు. పిశాచం కనుచాటు కాగానే ఒటోకో గడ్డి చొక్కా తుడుక్కొని తక్షణమే అదృశ్యులైపోయాడు. వాటితో పాటు చొక్కా కూడా అదృశ్యమైపోయింది. ఒటోకో ఆనందానికి మేరలేదు. వాడు ఎగురుకుంటూ గ్రామంలోని పెద్ద వీధికి పోయి రకరకాల ఆకతాయ వేషాలు వేయసాగాడు. మనుషుల నెత్తి మీద ఉండే బరువులు పడదోశాడు. దుకాణాలలోని వస్తువులు చిందరవందరగా పారేశాడు. మనుషుల ముక్కులు విండాడు. వీధిలో జనం కంగారెత్తిపోయారు. ఎక్కడి వాడక్కడ దాక్కుని వీధికేసి వింతగా చూడసాగారు. వీధి త్వరలోనే నిర్మానుష్యమైంది, కానీ వింత చేష్టలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. నిర్జనమైన వీధి వెంట ఒక గొప్పవాడు ఠీవిగా నడుస్తూ వచ్చాడు. అకస్మాత్తుగా ఆ గొప్పవాడి ఎడమ చెవిని ఎవరో మెలిపెట్టినట్టు అయింది. ఆయన ఆగ్రహావేశంతో వెనక్కు తిరిగేసరికి ఎవరో ఆయన కుడి చెవిని పట్టుకుని గుండ్రంగా దిప్పారు. ఆయన కూలబడి చుట్టూ కలిగి చూస్తుంటే తలుపుల చాటు నుంచి కిటికీల చాటు నుంచి ఈ దృశ్యాన్ని చూస్తున్న జనానికి భయంతో పాటు పొట్ట చెక్కలయ్యే నవ్వు కూడా వచ్చింది. ఎందుకంటే అంత టీవీ గల గొప్పవాడు తనకు తానే వెర్రి పనులు చేస్తున్నట్టు వాళ్లకు కనిపించింది. ఇంతలో ఎవరో రైతు ఖరీదైన బట్టలు కొని వాటిని చేతబట్టుకుని వస్తున్నాడు. అకస్మాత్తుగా ఆ మనిషి చేతిలో ఉండే బట్టలు ఆకాశంలోకి తేలి దూరంగా వెళ్ళిపోయి అటు ఇటు సంచారం చేయసాగాయి. అవి అలా వెళ్ళి వెళ్ళి వీధి పక్కన ఉన్న మురుకు గుంటలో టప్పున పడిపోయాయి. మరొక చోటికి అప్పుడే పట్టిన చేపలు వచ్చాయి. రాత్రి వంటకు చేపలు కొనవలసిన స్త్రీలు తమకు కావలసిన చేపలను ఏరి కొనుక్కుంటున్నారు. అంతలో ఒక పెద్ద చేప ప్రాణం వచ్చినట్టుగా చివాలను గాలిలోకి లేచి తేలుతూ వెళ్ళిపోసాగింది. చేపలమ్మేవాళ్ళు దాని వెంటబడ్డారు. వాళ్ళు దాన్ని సమీపించే సమయానికి అది వాళ్ళ కాళ్ళ ముందు పెద్ద చప్పుడుతో పడిపోయి దుమ్ము కొట్టుకున్నది. అలా కొంతసేపు ఆకతాయితనం చేసి అలసిపోయి ఒటోకో ఇంటికి వెళ్ళాడు. వాడు ముందు వాకిలి గుండా లోపలకు వచ్చి
గడ్డి చొక్కా విప్పి మళ్ళీ తన సహజ రూపంతో కనిపించేసరికి వాడి తల్లి ఉలిక్కిపడింది. ఎందుకంటే తన కొడుకు లోపలికి రావడం ఆమె చూడనే లేదు. తన కొడుకు పడుకొని నిద్రపోయాక ఆమె వాడి గడ్డి చొక్కా తీసి చూసి, ఛీ ఛీ, ఈ చెత్త చొక్కా వీడికి ఎక్కడ దొరికింది అనుకొని దాన్ని తీసుకుపోయి పొయ్యిలో పెట్టేసింది. క్షణంలో అది కాస్త బూడిదైపోయింది. ఒటోకో నిద్రలేస్తూనే తన గడ్డి చొక్కా కోసం ఇల్లంతా తెగ వెతికాడు. తల్లిని అడిగితే దాన్ని పొయ్యిలో పెట్టాను అని చెప్పింది. ఒటోకోకు అమితమైన కోపం వచ్చింది. చొక్కా మహిమ బూడిదలో కూడా ఉండవచ్చునన్న ఆశతో వాడు ఆ బూడిదనంతా ఎత్తి ఒక బుట్టలో చేర్చాడు. తర్వాత వాడు ఆ బుట్టను దొడ్లో మొరకు తీసుకుపోయి తన బట్టలన్నీ విప్పేసి ఆ బూడిదను ఆపాదమస్తకం పులుముకోసాగాడు. బూడిద అంటిన తన శరీర భాగాలు అదృశ్యమైపోతుండడం గమనించి వాడికి అంతులేని ఆశ్చర్యం వేసింది. గడ్డి చొక్కాకు గల ప్రభావం దాని బూడిదలో కూడా ఉన్నది అని స్పష్టమైంది. త్వరలోనే ఒటోకో పూర్తిగా అదృశ్యుడైపోయాడు. తన ఎత్తు పారినందుకు వాడు పరమానందం చెంది పెద్ద వీధికేసి బయలుదేరాడు. సాయంకాలం కావడం చేత వీధి రద్దీగా ఉంది. వాడు అదృశ్యంగా ఆ జనం మధ్యలో నడుస్తుండగా సాకి అనే సారాయి అమ్మే దుకాణం నుంచి వాసన గుట్టింది. దుకాణంలో సాకి తాగవచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దుకాణదారు ఒక పెద్ద పీపా నుంచి అందరికీ సాకి ఇస్తున్నాడు. పీపా దగ్గర ఎవ్వరూ లేని సమయం చూసి ఒటోకో పీపా కొడాయి దగ్గర చేరి కొడాయికి మూత పెట్టి గడగడా తాగసాగాడు. గడగడా శబ్దం దుకాణదారుకు వినిపించింది, కానీ అది ఎలా వస్తున్నది తెలుసుకోలేకపోయాడు. అతని దగ్గరికి వచ్చి చూసేసరికి మనిషి మూతి మాత్రం కనిపించింది. ఎందుకంటే ఒటోకో మూతికి పూసుకున్న బూడిద సాకితో కరిగిపోయి మూతి బయటపడింది. మనిషి లేకుండా మనిషి మూతి మాత్రం ఉండడం చూసి దుకాణదారు దిగ్భ్రమ చెంది చూస్తుండగానే సాకి దారులు కారి ఒటోకో గడ్డం కొంచెం కొంచెమే బయటపడసాగింది. దుకాణదారు పెద్ద పులికేక పెట్టేసరికి ఒటోకో భయపడి లేచి నిలబడ్డాడు. వాడికి చెమటలు పోయసాగాయి. చెమటతో తడిసిన వాడి శరీర భాగాలు చిరిగిపోయిన చితరువులోలాగా బయటపడసాగాయి. తన ఆట కట్టయిందని తెలుసుకుని ఒటోకో దుకాణం నుంచి బయటకు వచ్చి వీధి వెంట పరిగెత్తసాగాడు. దుకాణంలో చేరిన వాడంతా వాడు వెంటబడ్డారు. ఒటోకో పరిగెత్తి పరిగెత్తి ఒక కాలువలోకి దూకాడు. వాడి ఒంటి మీద బూడిద పూర్తిగా కరిగిపోయింది. వాడు తల బయటకు పెట్టి చలికి వణుకుతూ నీటిలో ఉండిపోయాడు. వాణ్ణి తరుముకొచ్చిన వాళ్ళు అప్పుడు ఒటోకోను గుర్తించి వాణ్ణి పైకి లాగి వాడి మీద ఒక కిమోనో కప్పారు. నీకు ఈ దుర్గతి ఎలా పట్టిందిరా ఒటోకో అని గ్రామ పెద్ద అడిగాడు. ఒటోకో సిగ్గుపడుతూ తాను టెంగు పిశాచిని మోసం చేసి గడ్డి చొక్కా సంపాదించిన ఉదంతమంతా వాళ్ళకు చెప్పాడు. వాడి కథ విన్నవాళ్ళు విరగబడినవి, టెంగు పిశాచినే మోసం చేద్దామనుకున్నావా, ఎంత మూర్ఖుడివి అన్నారు. వాళ్ళు ఆ నవ్వులో వాడు చేసిన ఆకతాయి వేషాలను క్షమించి వదిలేశారు. కథ కంచికి బామ్మ.